నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక భక్తుడు శనివారం 20 లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని బహుమతిగా అందజేశారు. గణపవరం మండలం వల్లూరు గ్రామానికి చెందిన రుద్రరాజు సీతారామరాజు సరోజ్ని దంపతులు ఈ కిరీటాన్ని ఆలయ ఈవో డి భ్రమరాంబకు అందజేశారు. 435 గ్రాముల బరువైన ఈ బంగారు కిరీటాన్ని 303 రాళ్లతో తయారు చేసినట్లు దాత సీతారామరాజు పేర్కొన్నారు. ఆలయంలో కొలువైన ద్విమూర్తుల్లో పెద్ద స్వామికి కిరీటాన్ని అలంకరించాలని దాత కోరినట్లు అధికారులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఆంటోనీ నగర్ ఆర్సీఎం చర్చ్ నందు విన్సెంట్ డిఫాల్ట్ సొసైటీ ఏలూరు సెంట్రల్ కౌన్సిలర్ చైర్మన్ సాలి రావు కుమార్ అధ్యక్షతన కోవిడ్-19 కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వయోవృద్ధులకు సుమారు 40,000 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులను 80 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాలి రావు కుమార్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంటోనీ నగర్ విచారణ గురువు ఫాదర్ కండ్రు తంబి మాట్లాడుతూ ఏలూరు సైడ్ ఉన్నటువంటి ఆ వ్యక్తిలే దీనికి అధిపతులుగా పనిచేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక నెలకు ముందే దానికి ప్రెసిడెంట్గా మన సంఘస్థుడు రఘు మాస్టర్ ఎన్నిక చేయబడ్డాడు. అందుకనే మరి కోవిడ్ అంటే కరోనా సంబంధించినటువంటి పనులు ఎన్నికైనా మరుక్షణమే ఏదో ఒకటి చేయాలి మన ప్రాంతంలో అని చెప్పి మరి శ్రమించి కనీసం అంటే ఒక్కొక్క ఊరికి 10 మందికైనా చేస్తే, ఎందుకంటే అందరికీ చేయాలంటే ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి భారంతమైనటువంటి పని. అందుకని ఎవరెవరైతే ఏమీ లేక పనికెళ్లకుండా ఇళ్లలోనే కూర్చుంటున్నటువంటి వాళ్ళు ముసలి వాళ్ళకి ఒక 10 మందికైనా ఊరికి 10 మంది అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి చూడండి ఒక 10 మందికి చేయడమే కష్టం అంటే 100 మంది ఇంచుమించు ఒక్కొక్క ప్రాంతం నుంచి 100 మందికి చేయడం అంటే 800 మంది అవుతున్నారో చూడండి. మా నెల్లూరు పీఠంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇచ్చి చేయాలి. అందుకని ఒక్కొక్క ఊరికి 10 మంది చెప్పిన ఎన్నిక చేసి ఇటువంటి స్వచ్ఛంద క్రియలు చేయడం ఆశీర్వాదకరం. దేవుడు వారి సంస్థని వారు చేస్తూ ఉన్నటువంటి ఈ పనులను బట్టి దీవించాలని, దీనికి సహకరించినటువంటి మరి ప్రతి ధర్మదాతను కూడా దేవుడు మీరు చేసే ప్రార్థనలు బట్టి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో సరణ నవరాత్రి ఈసారి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆలయాల్లో ఏకాంత ఉత్సవాల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో గ్రామదేవతల శక్తి ఆలయాలు వెలసి ఉన్నాయి. ఆలయాల్లో దసరా సరణ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వేగంగా నిర్వహించేవారని, అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారని, ఆలయ అధికారుల నిర్ణయం మేరకు ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో ఆలయాలు వెలవెళ్లబోతున్నాయి. ఉభయ అధికారులు లేకుండా ఆలయాల్లో ఏకాంతంగానే పూజలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ పూజారులు మాట్లాడుతూ ముందు రోజు అమావాస్య రావడం ఈ కరోనా నివారణార్థం సకల దేవతల్ని గ్రామ దేవతల్ని కుల దేవతల్ని అందరినీ కూడా అది ఒక సదరాజే అమ్మవారి రూపంలో ఆవాహన చేసుకొని విశేషమైన అభిషేకాలు ఏకాంతంగా చేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మవారి దర్శనం కరోనా వల్ల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకి దర్శనం భాగ్యం కల్పించడం జరిగింది. ఆ తర్వాత ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. విశేషమైన పర్వంతో రేపటి నుంచి కూడా అమ్మవారికి మామూలుగా దర్శనాలు అవన్నీ ఉంటాయి.
జనరల్ గా నాకు ఇచ్చేది ఉంటే దేవస్థానం ఉంటుంది అంతే. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ నాగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో నేటి నుండి దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న వాసవి అమ్మవారు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు ప్రత్యేక క్యూ లైన్లో దర్శనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ వివాదాస్పద వైఖరితో నష్టపోయిన రైతులు చిత్తూరు జిల్లా పనమనేరు నియోజకవర్గం ముస్లి గ్రామం దేవరకొండకు వెళ్లే దారినందు ఒక రైతు పొలానికి సంబంధించిన విషయంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులపై కొంతమంది రైతులు ఫైర్. రైతులు మాట్లాడుతూ Thank you.
ఏం బాబు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామం మొగిలిమిట్టూరు పోస్టు కాబట్టి ఇది మాది పట్టాభూమి కాబట్టి మేము ఆఫీసుకు అర్జీలు ఇచ్చినాము ఎన్నోసార్లు వాళ్ళు పట్టించుకోలేదు ఏనుగులు వచ్చా ఉంటే మేమే కంబి కోసాలు నాటి మేమే మెస్ వేసుకున్నాము దాని పక్కన 2 అడుగుల లోపల బండ్లు మేమే వేసి పేర్చి పెట్టుకున్నాము ఆ బండ్లు వచ్చి రాయల మీద పడి ఏనుగులు తొక్కి కోసాలు విరిగిపోతున్నాయి కాబట్టి దాని మీద ఏం చేసినాము గాడి తీసినాము ఆ రాళ్ళు ఆడనే తోసి అట్నే మొండేస్తాను కానీ వాళ్ళ భూమిలోకి మేము ప్రవేశించలేదు దీనిపైన ఎఫ్ఆర్ఓ గారు వచ్చి వాళ్ళు కేసు బుక్ చేస్తూ ఉన్నారు మాకు న్యాయం జరగాలి బండ్లు ఎప్పుడు బండ్లు ఎప్పుడు తీసుకొస్తారు బండి నిన్న ఒకటిన్నర 2 నిన్న మీరు అడిగితే ఏమంటున్నారు అడిగితే మీరు 2 మాట్లాడదామని చెప్పినారు మేము ఆడనే అడిగినాం సార్ ఇదంతా ఏం ప్రాబ్లం లేదు సార్ అంటే మీరు ఆడికే రండి మేము మాట్లాడతాము మీకు బండి ఆడిస్తామని చెప్పినారు సరే నిన్న సాయంకాలం 4 రమ్మన్నారు 4 నుండి 9 వరకు ఉన్నాము పరిష్కారం కాలేదు తర్వాత ఉదయం 7 రండి ఈరోజు అన్నారు ఈరోజు 7 వచ్చి ఇప్పుడు 12 అవుతుంటే కూడా మాకు పరిష్కారం కాలేదు ఇప్పుడు వాళ్ళు మేము కేసు కడతామని ఇది చేస్తాము అంటే నిన్నటి నుంచి కూడా దీనిపైన మాట్లాడి నిన్నటి నుంచి కూడా ఇదే మరి మాట్లాడినాము సరే సాలీ చేస్తామని ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళే ఎన్కోర్ చేసుకొచ్చినారు ఆడికి కూడా వచ్చి మళ్ళీ వచ్చి ఇప్పుడు సార్ ఇది ఏదో చేయండి సార్ అంటే మేము కేసు ఎఫ్ఆర్ఐ చేస్తాం కేసు బుక్ చేస్తాం అంటా ఉన్నాం సార్ పేరు పి మునిరత్నం నాయుడు గౌరీ సంగతం మా పంట పొలాలంతా ఏనుగులు వచ్చి నాశనం చేస్తున్నాయి ఎన్నిసార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు వంకాయ చెట్లు 10 కాపు కూర్చుని చెట్లు అంతా ఇచ్చేసి నాశనం చేసేసినాయి మామిడి చెట్లు ఇచ్చేసినాయి ఏమి వచ్చి ఆదుకోలేదు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు రాలేదు ఇప్పుడు మాది నేల పక్కన మాది ఉంది మొత్తము పనిచేసుకుంటాము ఇప్పుడు అటవీ భూములకు ఫెన్సింగ్ వేయాలి కదా గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా అధికారులు ఏమన్నా చేసినారా ఎందుకు పట్టించుకోలేదు మాదే మేము చేసుకుంటే కూడా దానికి వీళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు మాకు ఫారెస్ట్ ఏమంటున్నారు అదే బండి నిన్నట్టుగా చేసినారు ఇంకా దాని గురించి మేము వచ్చి కాస్త విన్నాము మమ్మల్ని పట్టించుకోలేదు నిన్న 4 నుండి పొద్దు మధ్యాహ్నం 1 అవుతా ఉంది భోజనం లేదు రాత్రి 9 దాకా వెయిట్ చేసినాము తెల్లారి 7 రమ్మన్నారు 7 వచ్చి ఇంతవరకు పట్టించుకోలేదు ఏమంటున్నారు అడిగితే వాళ్ళు మమ్మల్ని దగ్గరికే రానివ్వలేదు గేట్ కా పక్క పెడతా ఉన్నారు మీరు ఆడే ఉండు అంటా ఉన్నారు గాన్లపల్లి 120 మామిడి చెట్లు పెట్టిన దానికి 80 ఇచ్చేసినాయి ఏనుగులు మడి 1 నాటంటే తిన్నాయి నష్టపరిహారం 9,000 కట్టించినారు ఇంతవరకు చెప్పింది అదే చెప్పిస్తూ ఫెన్సింగ్ వేసుకోవాలనేసి ఏదో రాయిరప్ప ఏదైతే ఫెన్సింగ్ వేసుకోవడానికి చేసుకుంటామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా దేశం ఎత్తుకొని వచ్చేసినారు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక భక్తుడు శనివారం 20,00,000 రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని బహుమతిగా అందజేశారు. గణపవరం మండలం వల్లూరి గ్రామానికి చెందిన రుద్రరాజు సీతారామరాజు సరోజిని దంపతులు ఈ కిరీటాన్ని ఆలయ ఈవో డి భ్రమరాంబకు అందజేశారు. 435 గ్రాముల బరువైన ఈ బంగారు కిరీటాన్ని 303 రాళ్లతో తయారు చేసినట్లు దాత సీతారామరాజు పేర్కొన్నారు. ఆలయంలో కొలువైన ద్విమూర్తుల్లో పెద్ద స్వామికి కిరీటాన్ని అలంకరించాలని దాత కోరినట్లు అధికారులు తెలిపారు.
పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం ఆంటోనీ నగర్ ఆర్సీఎం చర్చ్ నందు విన్సెంట్ డిఫాల్ సొసైటీ ఏలూరు సెంట్రల్ కౌన్సిల్ చైర్మన్ సాలి రావు కుమార్ అధ్యక్షతన కోవిడ్ 19 కారణంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వయోవృద్ధులకు సుమారు 40,000 రూపాయల విలువగల నిత్యావసర సరుకులను 80 కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సాలి రావు కుమార్ మాట్లాడుతూ నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయబడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంటోనీ నగర్ విచారణ గురువు ఫాదర్ కండ్రు తంబి మాట్లాడుతూ ఏలూరు సైడ్ ఉన్నటువంటి ఆ వ్యక్తిలే దీనికి అధిపతులుగా పనిచేశారు. కానీ ఈ మధ్య కాలంలో ఒక నెలకు ముందే దానికి ప్రెసిడెంట్గా మన సంఘస్థుడు రఘు మాస్టర్ ఎన్నిక చేయబడ్డాడు. అందుకనే మరి కోవిడ్ అంటే కరోనా సంబంధించినటువంటి పనులు ఎన్నికైనా మరుక్షణమే ఏదో ఒకటి చేయాలి మన ప్రాంతంలో అని చెప్పి మరి శ్రమించి కనీసం అంటే ఒక్కొక్క ఊరికి 10 మందికైనా చేస్తే ఎందుకంటే అందరికీ చేయాలంటే ఇది చాలా ఖర్చుతో కూడినటువంటి భారంతమైనటువంటి పని. అందుకని ఎవరెవరైతే ఏమీ లేక పనికెళ్లకుండా ఇళ్లలోనే కూర్చుంటున్నటువంటి వాళ్ళు ముసలి వాళ్ళకి ఒక 10 మందికైనా ఊరికి 10 మంది అంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి చూడండి ఒక 10 మందికి చేయడమే కష్టం అంటే 100 మంది ఇంచుమించు ఒక్కొక్క ప్రాంతం నుంచి 100 మందికి చేయడం అంటే ఎన్ని వందల మంది అవుతున్నారో చూడండి. మా నేలూరు పీఠంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇచ్చి చేయాలి. అందుకని ఒక్కొక్క ఊరికి 10 మంది చెప్పిన ఎన్నిక చేసి ఇటువంటి స్వచ్ఛంద క్రియలు చేయడం ఆశీర్వాదకరం. దేవుడు వారి సంస్థని వారు చేస్తూ ఉన్నటువంటి ఈ పనులను బట్టి దీవించాలని దీనికి సహకరించినటువంటి మరి ప్రతి ధర్మదాతను కూడా దేవుడు మీరు చేసే ప్రార్థనలు బట్టి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తిలో శరణ నవరాత్రి ఈసారి ఎలాంటి ఆర్భాటాలు లేకుండా ఏకాంతంగా నిర్వహించనున్నారు. ఆలయాల్లో ఏకాంత ఉత్సవాల నిర్వహణకు అధికారులు సన్నాహాలు చేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో గ్రామదేవతల క్షత్రి ఆలయాలు వెలిసి ఉన్నాయి. ఆలయాల్లో దసరా శరణ్య నవరాత్రి ఉత్సవాలు అత్యంత వేగంగా నిర్వహించేవారని అయితే ఈ ఏడాది కరోనా కారణంగా ఉత్సవాలు ఏకాంతంగా నిర్వహించనున్నారని ఆలయ అధికారుల నిర్ణయం మేరకు ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ లేకపోవడంతో ఆలయాలు వెలవెళ్లబోతున్నాయి. ఉభయ అధికారులు లేకుండా ఆలయాల్లో ఏకాంతంగానే పూజలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆలయ పూజారులు మాట్లాడుతూ నవరాత్రుల శుభ సందర్భంగా ముందు రోజు అమావాస్య రావడం ఈ కర్ణో నివారణార్థం సకల దేవతల్ని గ్రామ దేవతల్ని కుల దేవతల్ని అందరినీ కూడా అది ఒక సదరాజేవి అమ్మవారి రూపంలో ఆవాహన చేసుకొని విశేషమైన అభిషేకాలు ఏకాంతంగా చేయడం జరగబడింది. ఆ తర్వాత అమ్మవారి దర్శనం ఒక కరోనా వల్ల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకి దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. ఆ తర్వాత ప్రసాదాలు ఇవ్వడం జరిగింది. విశేషమైన పవన్తో రేపటి నుంచి కూడా అమ్మవారికి మామూలుగా దర్శనాలు ఆ యొక్క అవన్నీ ఉంటాయి.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో నేటి నుండి దసరా శరణ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలాలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న వాసవి అమ్మవారు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు. భక్తులు ప్రత్యేక క్యూ లైన్లో దర్శనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ వివాదాస్పద వైఖరితో నష్టపోయిన రైతులు చిత్తూరు జిల్లా పనమనేరు నియోజకవర్గం ముస్లి గ్రామం దేవరకొండకు వెళ్లే దారినందు ఒక రైతు పొలానికి సంబంధించిన విషయంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులపై కొంతమంది రైతులు ఫైర్. రైతులు మాట్లాడుతూ జిల్లా బంగారుపాలి మండలం మొగిలి గ్రామం మొగిలి మిట్టూరు పోస్ట్. కాబట్టి ఇది మాది పట్టా భూమి.
కాబట్టి మేము ఆఫీస్కి అర్జీలు ఇచ్చినాము ఎన్నోసార్లు, వాళ్ళు పట్టించుకోలేదు. ఏనుగులు వచ్చా ఉంటే మేమే కంబి కోసాలు నాటి మేమే మెస్ వేసుకున్నాము. దాని పక్కన రెండు అడుగుల లోపల బండ్లు మేమే వేసి పేర్చి పెట్టుకున్నాము. ఆ బండ్లు వచ్చి రాయల మీద పడి ఏనుగులు తొక్కి కోసాలు విరిగిపోతున్నాయి. కాబట్టి దాన్ని మేము ఏం చేసినామో, గాడి తీసినాము, ఆ రాళ్ళు ఆడనే వచ్చి అట్నే మొండేస్తాను, కానీ వాళ్ళ భూమిలోకి మేము ప్రవేశించలేదు. దీనిపైన ఎఫ్ఆర్ఓ గారు వచ్చి వాళ్ళు కేసు బుక్ చేస్తూ ఉన్నారు, మాకు న్యాయం జరగాలి. బండ్లు ఎప్పుడు బండ్లు ఎప్పుడు తీసుకొస్తారు బండి? నిన్న ఒకటిన్నర రెండు నిన్న. మీరు అడిగితే ఏమంటున్నారు? అడిగితే మీరు రెండు ఏడు మాట్లాడదామని చెప్పినారు. మేము ఆడనే అడిగినాం సార్, ఇదంతా ఏం ప్రాబ్లం లేదు సార్ అంటే, మీరు ఆడికారండి మేము మాట్లాడతాము, మీకు బండి ఆడిస్తామని చెప్పినారు. సరే నిన్న సాయంకాలం నాలుగుకి రామన్నారు. నాలుగు నుండి 9 వరకు ఉన్నాము, పరిష్కారం కాలేదు. తర్వాత ఉదయం 7కి రండి ఈరోజు అన్నారు. ఈరోజు 7కి వచ్చి ఇప్పుడు 12 అవుతుంటే కూడా మాకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు వాళ్ళు మేము కేసు కడతామని ఇచ్చేస్తాము. అంటే నిన్నటి నుంచి కూడా దీనిపైన మాట్లాడి ఇదే మరి మాట్లాడినాము. సరే సాలి చేస్తామని ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళే ఎన్కౌర్ చేసుకొచ్చినారు. ఆడికి కూడా వచ్చి మళ్ళీ వచ్చి ఇప్పుడు సార్ ఇది ఏదో చేయండి సార్ అంటే, మేము కేసు ఎఫ్ఆర్ఐ చేస్తాం, కేసు బుక్ చేస్తాం అంటా ఉన్నాం సార్. నా పేరు పి మునిరత్నం నాయుడు, గౌరవ సంఘటన. మా పంట పొలాలంతా ఏనుగులు వచ్చి నాశనం చేస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు. వెంకాయ సీట్లు 10 సీట్లు కాపు కూర్చున్న సీట్లు అంతా ఇచ్చేసి నాశనం చేసేసినాయి. మామ చెట్లు ఇచ్చేసినాయి, ఏమి వచ్చి ఆదుకోలేదు. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు, రాలేదు. ఇప్పుడు నేల పక్కన మాది ఉంది, మొత్తము పని చేసుకుంటాము. ఇప్పుడు అటవీ భూములకు ఫెన్సింగ్ వేయాలి కదా, గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా. అధికారులు ఏమన్నా చేసినారా? ఎవరు పట్టించుకోలేదు. మాదే మేము చేసుకుంటే కూడా దానికి వీళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు మాకు. ఫారెస్ట్ ఏమంటున్నారు? అదే బండి నిన్నట్టుగా చేసినారు, ఇంకా దాని గురించి మేము వచ్చి కాస్త మమ్మల్ని పట్టించుకోలేదు. నిన్న 4 గంటల నుండి పొద్దు మధ్యాహ్నం 1 గంట అవుతా ఉంది, భోజనం లేదు. రాత్రి 9 దాకా వెయిట్ చేసినాము, తెల్లారి 7కి రమ్మన్నారు. 7కి వచ్చి ఇంతవరకు పట్టించుకోలేదు. ఏమంటున్నారు అడిగితే? వాళ్ళు మమ్మల్ని దగ్గరికే రానిలేదు, గేట్ కా పక్క పెడతా ఉన్నారు. మీరు ఆడే ఉండు అంటా ఉన్నారు. గాన్లపల్లి 120 సీట్లు మామిడి సీట్లు పెట్టిన దానికి 80 సీట్లు ఇచ్చేసినాయి ఏనుగులు. ఏనుగులు మరి 1 ఎకరా నాటంటే తిన్నాయి. నష్టపరిహారము 9,000 కట్టించినారు. ఇంతవరకు చెప్పిన చెప్పి అదే చెప్పిస్తూ ఫెన్సింగ్ వేసుకోవాలనేసి ఏదో రాయిరప్ప ఏదైతే ఫెన్సింగ్ వేసుకోవడానికి చేసుకుంటామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా జేసీ నెత్తుకొని వచ్చేసినారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఒక భక్తుడు శనివారం 20 లక్షల రూపాయల విలువైన బంగారు కిరీటాన్ని బహుమతిగా అందజేశారు. గణపవరం మండలం వల్లూరు గ్రామానికి చెందిన రుద్రరాజు సీతారామరాజు సరోజిని దంపతులు ఈ కిరీటాన్ని ఆలయ ఈవో డి భ్రమరాంబకు అందజేశారు. 435 గ్రాముల బరువైన ఈ బంగారు కిరీటాన్ని 303 రాళ్లతో తయారు చేసినట్లు దాత సీతారామరాజు పేర్కొన్నారు. ఆలయంలో కొలువైన ద్విమూర్తుల్లో పెద్ద స్వామికి కిరీటాన్ని అలంకరించాలని దాత కోరినట్లు అధికారులు తెలిపారు. అయింది సార్. ఫలానీ